ఈ రోజున మాతృ హాస్పిటల్కి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మిత్రులు డాక్టర్ రాధారావు గారి అభినందనసభ కార్యక్రమాన్ని గుర్తించిన వేదిక పెద్దలకు హాస్పిటల్ డాక్టర్ సిబ్బందికి కూడా అందరూ ధన్యవాదాలు. ఈరోజు ఈ అవార్డు రావడానికి గతానికి ఈరోజు పోలిస్తే గతంలో మరి 30 బెడ్లు ఉన్న ఈ హాస్పిటల్లో కనీసం 3 కూడా ఇన్పేషెంట్ ఉండేవాడు కాదు. డైలీ గతంలో 700-800 మందులు ఉన్న ఓపీ గత కాలంలో 30 మంది కూడా ఓపీ వచ్చేవారు కాదు. ఈ రోజున నాడు నేడు కింద చూసుకుంటే ఒక రోజు గతంలో శాంతిపురం హాస్పిటల్కి సడన్ విజిట్ వచ్చారు. ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి ఎంతో ఆందోళన చెంది ఒక సీరియస్ కామెంట్ కూడా చేసి ఉన్నారు. ఏమనంటే ఈ హాస్పిటల్ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ కానీ సిబ్బంది కానీ ఎవరు అందుబాటులో లేరు. గత ప్రభుత్వం కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఇది కేవలం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగపడతా ఉంది అనే ఒక దినస్థితిని కూడా చూసి ఎంతో ఆవేదన చెందేవారు. మరి మన ప్రభుత్వం రాగానే మన శాసన సభ్యులు మన హాస్పిటల్ యొక్క పరిస్థితులు సింహ దృష్టి తీసుకెళ్లి ఇక్కడ 50 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం కాదు, 3.5 కోట్ల నిధులు మంజూరు చేయించి ఇప్పుడు బిల్డింగ్ జరుగుతూ ఉంది. తల్లి పిల్లలకి స్పెషల్గా ఐసీయూ కేర్ మంజూరు చేయడం, కిడ్నీ డయాలసిస్ చేయడం వంటి అధునాతన సౌకర్యాలు కల్పించి గుంటూరు వెళ్ళే పని లేకుండా ఈ రోజు మన హాస్పిటల్లోనే ఇంత మంచి సమర్థవంతంగా సేవలు అందిస్తున్నటువంటి ఇక్కడ డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ అందరు సమృష్టి కృషితో వారి యొక్క టీం లీడర్ రంగారావు గారు వారికి ఉన్న ఆలోచనలు వారికి ఉన్న సూచనలతో వారి యొక్క అనుభవాలు కూడా అంగరించి మన తన సిబ్బందిని కూడా చక్కని మార్గంలో నడిపిస్తూ మన వెనకబడిన మాచర ప్రాంత రోగులకి చక్కని సేవలు అందిస్తూ ఎంతో మరి కరోనా మహమ్మారితో ఎంతో భయపడినటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము, మీ అందరికీ అందుబాటులో అని కూడా ధైర్యం చెప్పి మీ పేద ప్రజలు కూడా కరోనా టైంలో కూడా వైద్య సేవలు అందించి మాతృ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చేసినటువంటి రంగారావు గారికి ఇంత అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసి మన అభివృద్ధికి పాటుపడుతున్నట్టు మన నేత పిన్నెల రామకృష్ణుడు గారికి ఎన్ని చెప్పినా కూడా మన పెద్దలు రాంకరావు గారు మరి తగు సూచనలు ఇస్తూ వైద్యాంగంలో ఉన్న మెలుకులను కూడా మన అభివృద్ధికి కూడా వారి యొక్క సలహాలు కూడా స్వీకరిస్తూ మరి ఇంత మంచి పని ఇచ్చున్నారు. మరి వ్యక్తిగతంగా మాత్రం పట్ల ప్రజల తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రంగారావు గారు భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులు తీసుకొని మాత్రులకి మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.